bigger than ever, better than ever. T15 Championship Battle. T15 Championship Battle లో ఇప్పుడు ఈ వేదిక మీదకి అడుగు పెట్టబోతున్న ఆ వ్యక్తి చాలా చాలా స్పెషల్ అయిన వ్యక్తి. పాట ఏదైనా, చేసే డాన్స్ ఏదైనా, వేసే స్టెప్ ఏదైనా ఆయన దిగనంత వరకే. Once he step in, history repeats. Deepak Deva, Prabhu Deva. King is back. Yes, join your hands and welcome the king of dance, the Indian Michael Jackson, the one and only, the legend, Prabhu Deva Master, onto the stage. ఫ్యామిలీలో మా పెద్దన్నయ్య వచ్చారు ఈ రోజు షోకి. ప్రదీప్ గారు చెప్పినట్టు పెద్దన్నయ్య మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు నా పొలంలో మొలకలు ఇంత మొలకలు వచ్చాయి. మొలకలు మాత్రం కాదు, ఇదన్నీ నా పొలంలో కొండలు. ఈ గ్యాప్ లో ఒకటి మర్చిపోయా, జానీ మాస్టర్ ఎవరు అక్కడ కూర్చోబెట్టింది? ఆయన ఎవరు కూర్చో, ఆయనే కూర్చున్నారు. జానీ మాస్టర్ ప్లేస్ మార్చాలి. శ్రద్ధ ఎవరనుకున్నారు? సోఫా లేక అలా కూర్చున్నారా? నేను ఒకటి చెప్తానండి. అయితే చెప్పండి, మీకు సోఫాలు కావాలంటే నా ఇంటికి రండి, రెండు సోఫాలు తీసుకెళ్ళండి, మళ్ళీ కొనుక్కుంటా. కావాలంటే ఆ మూలను రెండు ముడత మంచాలు ఉంటాయి, అవి కూడా తీసుకెళ్ళండి, మళ్ళీ కొనుక్కుంటా. కానీ శ్రద్ధ నా లవ్, నా హార్ట్, అలాంటి శ్రద్ధ నీ పక్కన కూర్చోబెట్టుకుంటే నాకు నచ్చలేదు మాస్టర్. శ్రద్ధ జడ్జి అయితే ఆ జడ్జి ని కాపాడడానికి వచ్చిన బ్రిడ్జి నేను. శ్రద్ధ బ్యూటీ అయితే ఆ బ్యూటీని గోకడానికి వచ్చిన నాటి నేను. ఆ సోఫా దగ్గర గట్టి క్లోజ్ పెట్టుంచు. జానీ మాస్టర్ చేతులు కదిలినా కాళ్ళు కదిలినా నాకు చెప్పు. నువ్వు భారీగా అన్నీ డైలాగ్ చెప్పు, ఆయన చూడోసారి. జానీ మాస్టర్, ప్రభుదేవ మాస్టర్ కంప్లైంట్ చేయమంటావా? సారీ సారీ. ఇక నీకుంటది తారు మారు తక్కర మారు. And sir, can I say one thing, sir? మా డాడీ చిన్నప్పటి నుంచి మీకు పెద్ద ఫ్యాన్ సార్. అతను చనిపోయారు యాక్చువల్లీ. అతను నన్ను అడిగేవాడు చిన్నప్పుడు, D1 మీరు వచ్చినప్పుడు గెస్ట్ గా, ఒకసారి నువ్వు డాన్సర్ గా అయ్యి ప్రభుదేవ మాస్టర్ని ఒకసారి కలవడా నన్ను కల్పించాలన్నాడు. బట్ కుదరలేదు సార్, డాడీ చనిపోయారు. బట్ విత్ యువర్ పర్మిషన్ ఒక్కసారి మిమ్మల్ని హక్ చేసుకోవచ్చా సార్? మా డాడీ డాడీ ఖచ్చితంగా ఇప్పుడు చూస్తే ఆత్మ హ్యాపీగా ఫీల్ అయ్యింది. డెఫినెట్ గా థ్యాంక్స్ లాట్ సార్. Definitely brother and very very happy, you know, ఆయన కోరిక ఇలా తీర్చారు మీరు. నా చిన్న కోరిక మొదలెట్టండి. మా తాతయ్య గారు శ్రద్ధకి చాలా పెద్ద ఫ్యాన్. ఆయన ఎప్పుడైనా నువ్వు డీకి వెళ్ళరా, డీకి వెళ్ళినప్పుడు శ్రద్ధని కలిస్తే నాకు చెప్పరా. మా తాతయ్య గారు ఒక హగ్గు తీసుకుంటా ఆయన సిగ్గుండాలి. శ్రద్ధ అది నేను మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్దాం అనుకున్నాను, కానీ మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. నేను అక్కడికి వస్తా, అక్కడికి ఆయన కూడా వస్తారు, అది ప్రాబ్లం. గణేష్ తరపు నుంచి నేను మల్లెమాల కంపెనీకి థ్యాంక్స్ చేస్తున్నాను. మంచి మంచి డ్రెస్ అన్ని ఇచ్చారు, మంచి మంచి డ్రెస్ అన్ని ఇచ్చారు.
సార్ ఏం చేసినా స్పెషల్ సార్ మామూలు సూట్ కి ఒక టై వేసుకుంటాం సార్ లాస్ట్ సీజన్ లో 6 టైలు వేసుకున్నారు సార్ ఒకే సూట్ కి స్పెషల్ వాళ్ళు ఇస్తారు అంత వేసుకుంటు గంగూలీ సందులో గజ్జల గొల బెంగాలీ చిందులో మిర్చి మసాలా ఒక్కసారి మీరు ఆ గంగూలీ సందులో గజ్జల గోల ఆ స్టెప్ వేస్తే ఈ సెట్ సెట్ గోల సార్ గంగూలీ సందులో గజ్జల గోల బెంగాలీ చిందులో మిర్చి మసాలా అరే వేడకి ఉన్నది వెన్నెల బాల రామ చిలకమ్మ ప్రేమ మలకమ్మ రాధమ్మ అసలు వీడి పెద్ద మసుకాడు లేదు అసలు వీడి మహానటు గాడు లేదు మేము ఎప్పటి నుంచి ఒక గట్టి పర్ఫార్మర్ కావాలి అని కోరుకున్నాం సార్ ఇంత గట్టి పర్ఫార్మర్ వస్తాడని మేము అస్సలు అనుకోలేదు దిస్ ఇస్ వెరీ స్పెషల్ మూమెంట్ మీకు కాబట్టి ఇంకొక చిన్న సర్ప్రైజ్ మీకోసం yesterday mom has called me Ruturaj is not feeling well he is getting blood from nose and from internal body full sad mein tha aaj bhai ko dekha bahut FBI రాహుల్ ఇక మీ బాధ్యత మీ ఫ్యామిలీని చూసుకోవడం బికాస్ యు గాట్ ద బెస్ట్ స్టేజ్ డూ ద డాన్స్ బస్ నాచలే సబ్ టీక్ హో జాయేగా ఓకే ఆల్ ది బెస్ట్ బ్రదర్ థాంక్యూ అమ్మా వచ్చినందుకు చాలా చాలా థాంక్స్ డార్లింగ్ థాంక్యూ ఫర్ కమింగ్ ఐల్ సీ యు సూన్ ఓకే థాంక్యూ బస్ ఐ గెట్ స్టెప్ ఇన్ ది లైఫ్ Look at the rain, not for me, Mera Chur Makhri Yes, Ta Pagalu Rakhri My birthday, Rundi Dimri 1, 2, 3 Nay, look at the rain, not for me, Mera Chur Makhri Yes, Ta Pagalu Rakhri My birthday, Rundi Dimri ఒకసారి నా మణికంఠ అమ్మాయి కూడా బయట ఉంది చూశాను ఆ తేజు 1 మినిట్ నా కోసం ఆ సాంగ్ లైవ్ లో చూడాలి అని ఒక ఆశ సూపర్ కుంకుమ పూల తోటలు తిని మిట్టాలి అరే పూసే కాసే తల 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 పెన్నెలతో నివసి తెల్ల తెల్లగా తెలిసిందా Join hands and welcome the one and only stylish Seka Master. The boss is back. పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా తనలో మమతే కలిపి
పెడుతుంది ముద్దగా తలలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిము మాకేదో మిగతా కమిట్మెంట్స్ ఉండి మేము బయటికి వెళ్ళి అలా వస్తామేమో కానీ మా తల్లి మాత్రం ఈ తల్లే. ఈ గోళ ఏంటో ఎవడో నువ్వు డైరెక్ట్ గా మా ఇంట్లో కెమెరా పెట్టావు ఎందుకు రా డైరెక్ట్ గా బెడ్రూమ్ లోకి బాత్రూమ్ లోకి ఏమయ్య బ్రదర్ ఈ డాన్స్ ఏంటి ఇక్కడ మా ఇల్లు అంతా ఊగుతుంది అక్కడ మేము పగలు డాన్స్ చేసుకుంటా ఇక్కడ నేను మాస్టర్ ఒక సినిమాకి వెళ్తాము సినిమాగా ఒకే కూల్ డ్రింక్ లో రెండు స్ట్రాల్ వేసుకుని తాగుతాం అమ్మో తాగేస్తాడు ఆయన లాస్ట్ సీజన్ ఫైనలిస్ట్ శోభితా మాస్టర్ కానీ ఆ శోభితా మాస్టర్ మార్క్ పడలే సాంగ్ లో తర్వాత కాన్సెప్ట్ కూడా అంతనే ఆ ఇంప్రెస్ చేసినట్టు సాంగ్ ఉండింది. యాక్చువల్లీ ఆ ఇంప్రెస్ కూడా మనకి ఎవరికి అర్థం అవ్వలే. నో నో మాస్టర్, యాక్చువల్లీ ఇంప్రెస్ కాదు, అమ్మాయి ఫీల్ చేస్తుంది. సో ఈ సో క్యూట్, ఈ సో స్వీట్ అని. యాక్చువల్లీ ఇదే ఇలాంటిదే పర్ఫార్మెన్స్ పాత సీజన్ లో కూడా మహాలక్ష్మితో చేపించారు. ఏది గణేష్ మాస్టర్ కి చేపించారు లాస్ట్ సీజన్ లో గణేష్ మాస్టర్ గురించి అని ఒక సాంగ్ కూడా చేసింది. మాస్టర్ చేసింది మీరే. యాక్చువల్లీ మీకు తెలిసి ఉంటుంది. నాకు తెలుసు, నేను చేయలేదు. మనమే తప్పు అనుకుంటాం సార్. తప్పన్నట్లేదు మాస్టర్, నేను చెప్తున్నా అలాంటి నా సాంగ్ చేయలేదు. గణేష్ మాస్టర్ కి నార్మల్ గా డెడికేషన్ చేసినట్టే ఉంది సాంగ్. డెడికేషన్ సాంగ్ అసలు నేను చేయలేదు. అయితే యాక్చువల్లీ మనం ప్రాపర్ గా చూడలేదు అనుకుంటా అన్న. ఎగ్జాక్ట్లీ. అయిపోయిన సీజన్ గురించి ఎందుకు మాస్టర్? అదే రిపీట్ అయినట్టు ఉండింది అన్న. సేమ్ టు సేమ్ ఉంది, ఏం చేంజెస్ లేవు. యాక్చువల్లీ ఎక్స్క్యూజ్ మీ, ఐ అబ్జెక్ట్ దిస్. సో యాక్చువల్లీ మహాలక్ష్మితో పాటు ఇలా అడల్ట్ ఎక్స్ప్రెషన్ నేను పర్ఫార్మెన్స్ లో ఇవ్వలేదు. ఎక్స్ప్రెషన్ గురించి మాట్లాడలేదు. పర్ఫార్మెన్స్ లో ఎక్స్ప్రెషన్ ఉంటుంది మాస్టర్. అయితే మనకు తెలియదు. అయితే మీకు తెలుసు మాస్టర్, మీకు తెలిసినా కూడా చెప్తున్నారు. తెలిసినట్టే చెప్తున్నా, పర్ఫార్మెన్స్ అంతగా నచ్చలే అన్న. థాంక్ యూ సో మచ్ మాస్టర్. ఏంటా లుంగి వేసుకొచ్చి, అది కూడా ఆఫ్టర్ ఆల్ లుంగి వేసుకొచ్చి ఏంటా మీ గోళ? ఏమన్నారు? ఆఫ్టర్ ఆల్ లుంగియా? లుంగి ఆఫ్టర్ ఆల్ కాదు సార్, ఆడవాళ్ళకి అవసరమైనప్పుడల్లా ఈ లుంగి మీదే ఒడియాలు ఆరేస్తారు సార్. లుంగి ఆఫ్టర్ ఆల్ కాదు సార్, ఈ లుంగి గురించి ఒక మహానుభావుడు ఏమన్నాడో తెలుసా సార్? నువ్వు లుంగి ఎత్తుకో, హై హై సార్. లుంగి ఆఫ్టర్ ఆల్ కాదు సార్. లుంగి అంటే లుంగి అంటే నీకు ఇక్కడ డైలాగ్ ఎక్కడ ఉందిరా నా లుంగి? ఈ ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల్లో 2,25,00,000 మంది రాత్రి అయితే లుంగీలు కడుతున్నారు సార్. సారీ చెప్పండి సార్ నా లుంగికి, సారీ చెప్పండి సార్ నా లుంగికి. నీకు ఒక మిసైల్ దొరికింది, నువ్వు దూసుకుంటే వెళ్ళిపోవాలి. పన్నెండు మంది కంటెస్టెంట్స్ కి మంచి ఫైట్ వస్తుంది. స్టేజ్ మొత్తం అలా ఒక్కసారి ఫైర్ అయింది. అమ్మాయి కొరియోగ్రఫీ చేశాడు, పర్ఫెక్ట్ కొరియోగ్రఫర్ అవుతాడు రా. నువ్వు పర్ఫెక్ట్ కొరియోగ్రఫర్ అవుతావు, మంచి కొరియోగ్రఫర్ అవుతావు. Feeling very hot. I love you, man. Chakkar chinnoda, ale tender balloda, ale chunnara balloda, ale andani. Divani, divani, samrani, dhubani. నికలలో నా కళ్ళు పెంచారు. మీ స్టైల్ తో, మీ ఎక్స్ప్రెషన్స్ తో ఇచ్చి పడేశారు.
వీడు లేడీ గట్ట పేస్తే నీలాగే ఉంటాడు చాలా. నేను శ్రద్ధాదాస్ తో ఒంటరిగా మాట్లాడాలి, నాకు ఒక అరగంట స్టేజ్ కావాలి. సరే కానీ మన గణేష్ మాస్టర్ ఏం చేద్దాం? గణేష్ మాస్టర్ ని ఫ్లైట్ ఎక్కించి ఇంటికి పంపించేయండి. మళ్ళీ కొరియోగ్రాఫర్స్ ని? కొరియోగ్రాఫర్స్ ని మనం పంపించక్కర్లే, మేనేజరే ఐదుగురు పట్టాల్సిన ఒక టెంపోలో 10 మందిని ఎక్కించి కుక్కించి పంపించేస్తాం. శ్రద్ధాని శ్రద్ధాని శ్రద్ధాతోనే కదరా మాట్లాడాలి, ఆమెను పంపిస్తే ఎవరితో నువ్వు అను ఇద్దరం కలిసి ఊ అంటావు ఊహ అంటావు పాటకు డాన్స్ చేద్దాం. ఈ ఎపిసోడ్ కి ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్. ఈ రోజు ఇప్పటి నుంచి నువ్వు నా ఫేవరెట్ కంటెస్టెంట్ ఇది సీజన్. ಚಾನ್ಸ್ ಯಾವಾಗಲೂ ಒಂದೇ ಸರಿ ಸಿಗೋದು. ಇದು ಸಖತ್ ಬ್ಯಾಡ್, ಇದು ನಮಗೆ ಅವಮಾನ. ಆಕ್ಚುಲಿ I really like you, yaar. Emma, నువ్వు కూడా ఇక్కడేనా? మా ఇంట్లో కూడా స్పేస్ లేదండి. రండి రండి, మాకు కూడా అదే కావాలి. నేను మీకు ఒక కిలోమీటర్ దూరంలో ఉంటానండి, అక్కడ ఎందుకు పడుకుంటాను? మాకు నిద్రలో కిలోమీటర్ పాకే అలవాటు ఉందండి. ఆది గారు చెప్పటం మర్చిపోయా, నిన్న జెస్సీ నాకు ప్రపోజ్ చేసి గుర్తుగా ఒక తాడు కూడా ఇచ్చాడు. ఏరా నా మొలతాడు దానికి ఇచ్చావు నువ్వు? నా నిద్ర రావట్లేదన్నా. ఏం కావాలి? కథ చెప్పాలి. అనగనగా D15 అని సీజన్ 6 నెలలు అంట, అది కొత్తగా టీమ్ లీడర్లు అంట. వాళ్ళు రిజిస్టర్ అవడానికి ఏమో 10 నెలలు అయింది. వద్దన్నా కథలు కావాలంటే అదొకే, కథలు కావాలంటే అదొకే. జపం 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 కొంగ జపం తపం 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 కొంగ తపం నేనే ప్రకేశ కలానికి నేనే కాపేశ అంతానికి చాంపియన్షిప్ బ్యాటిల్ రెట్రో థీమ్ నచ్చింది మళ్ళ చెండు నచ్చింది గర్ల్ ఫ్రెండ్ దొరికెనా సాగర్ చాంపు సరుకుతో భలే రొమాన్స్ మాకు చాటు పిల్ల తడిసే ఒక మాటు పిల్ల తడిసే ఒక మాటు పిల్ల తడిసే ఆకాశం వచ్చింది
బుద్ధిచ్చి ఓచినకు ముచ్చమైపోతుంటే చిగురాకు పాదాల సిరిమోబలవుతుంటే ఆగదు ఏ నిమిషము నీకోసము ఆగితే సాగదు ఈ లోకము. ఎవర్రా ఇందులో ఎప్పటి నీళ్ళు పోసి నాకు ఇచ్చింది, ఏది ఆగదు. అది అది మాకు తెలుసు, నీకు ఏది ఆగదు అది. చూసావా రైటర్ రాసింది ముందే గెస్ చేస్తున్నాడంటే ఆయనకి అస్సలు ఆగదు. నీకేం కావాలని అడుగు, అమ్మాయి వదిలే. ఏమైనా ఇస్తావా? ఇస్తా. ఏమైనా ఇస్తా. ఈ రోజు నీకు మేకప్ వేయడానికి ఒక అమ్మాయి వచ్చింది. ఒక లైలా కోసం దేశం, ఒక లైలా కోసం తిరిగాను దేశం. ప్రతిరోజు చేతన్ మాస్టర్ గుర్తుందిగా మన టార్గెట్ అంటే ఇక్కడ నుంచి అక్కడ అక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ మూవీ హీరో హీరో అన్ని అయిపోయాయి. అలా లేదు మాస్టర్, మొత్తం మారిపోయాను. చాంపియన్షిప్ బ్యాటిల్ మాస్ థీమ్ ఊర్రా మాస్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మా కంటెస్టెంట్లు మాస్టర్లు అందరూ సిద్ధంగా ఉన్నారు. బోనం ఎక్కి బయలెల్లు గండి మసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు పెద్ద పులి నువ్వు పెద్ద పులి లెక్క కొట్టిదిరు మన పుట్టలు గుట్టైరు పెద్ద పులి లెక్క కొట్టిదిరు మన పుట్టలు గుట్టైరు నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి లెక్క కొట్టిదిరు మన పుట్టలు గుట్టైరు నువ్వు పెద్ద పులి లెక్క కొట్టిదిరు మన పుట్టలు గుట్టైరు. ఈ రోజు కూడా మళ్ళీ నువ్వే నా హీరో. గాజు ఆక పిల్ల మేం గాజులోళ్ళం కాదా, గాజు ఆక పిల్ల మేం గాజులోళ్ళం కాదా, గాజు ఆక పిల్ల మేం గాజులోళ్ళం కాదా. నీ చెయ్యి సాపలేదా, చెయ్యి సాపలేదా, మా గాజు తొడగలేదా. గాజు ఆకే పిల్ల మాది, గాజులోళ్ళమే పిల్ల మేము. గాజు ఆకే పిల్ల మాది, గాజులోళ్ళమే పిల్ల మేము. మూవీ కొరియోగ్రఫీ ఇది. థ్యాంక్ యూ మాస్టర్. కాదు రాత్రి నేను బయటకు వెళ్ళాను, ఈ రూమ్ దగ్గర ఎవరో తచ్చట్లాడారని నాకు తెలిసింది. అసలు చూస్తే గానీ అర్థం కాదు, ఎవడే అభిమాస్టరీ కదా అయ్యి. పాప రీల్ చేసుకోవడానికి వచ్చి ఉంటాడు. ఈ ఇంటికి వచ్చావు రీల్ చేసుకోవడానికి? ఖాళీ ఉందని వెళ్ళానన్న. ఆయన రీల్సే కదండి, తప్పేంటి? ఆడు ఫస్ట్ రీల్ తోనే స్టార్ట్ చేస్తాడు అమ్మా. అసలు ఇది ఎందుకుందయ్యా లోపల? మాస్టర్ కి పెద్ద ఫ్యాన్ కదా, డ్రీమ్ బాయ్ అంటే ఇలానే ఉండాలి అని చెప్పి. ఎందుకు ఇలాంటి అన్ని పెట్టుకోవటం, జస్ట్ ఒక్క సైగ చేస్తే. మాస్ కాదు మరన్న మాస్ పర్ఫార్మ్. భవ్య మాత్రం మాస్ చించేసింది. అనకాపల్లి సెంటర్ లోకి ఐశ్వర్యారాయ్ వచ్చిందంటే కొరియోగ్రఫీ మాత్రం పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. This is the one of the best performance. Oh, 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 oh
చేసుకోనా నల్ల రేగడ్డి మక్క సేనుల పందిరి మచ్చవుతానా మన ఎనుక పెద్దలు చెప్పుకోని ఏం చేస్తున్నాడు రా చిన్న పొజ్జేసుకొని చిన్న బొగ్గలేసుకొని చిలక చందన పట్టు చిరే కట్టిందో చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందో సూపర్ సే ఉప్పర్ సే ఉప్పర్ క్లైమాక్స్ కి అందరూ వెయిట్ చేస్తాం అంటే మంచి కమర్షియల్ సాంగ్ పడుతుంది కదా అలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారు నువ్వు లుంగి ఎత్తుకో హోయ్ నువ్వు షర్ట్ ముడే హోయ్ ఓహో ఈ రోజు ఏదో క్యారెక్టర్ లో వచ్చినట్టున్నారు వీళ్ళు మీరేంటి కాయలతో వచ్చారు వెనకాల మీ క్యారెక్టర్ ఏంటి ఇంతకి చంటి సినిమాలో ఆయన చంటి కాదు బంటి కనపడినలా రా 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 పక్క నా కూర్చో అంటుంటాడు మిరపకాయ మిరపకాయ అయితే సుదర్శన్ గాడే అంత ఘాటుగా ఉంటాడా లేదు మనం తిన్నా మండిద్ది వాడు మాటలు విన్నా మండిద్ది అందుకని నా బెండకాయ ఇంగ్లీష్ లో ఏమంటారు చెప్పు బెండకాయ ఇంగ్లీష్ లో జెస్సీ ఫింగర్ అంటాడరా జెస్సీ ఫింగర్ అంటాడరా ఈరోజు ఒక కొరియోగ్రాఫర్ ఎలిమినేట్ అవ్వబోతున్నాడు అవుట్ ఆఫ్ 80 58 మార్క్స్ తో లిస్ట్ స్కోరర్ గా ఉన్నారు మన షో నుంచి ఎలిమినేట్ అవుతున్నారు
సారీ చేతన్. అతడే తన సైన్యం, అతడే తన ధైర్యం, తనలో ఆలోచన పేరేని శబ్ద ఆయుధం, తన మార్గం యుద్ధం, తన గమ్యం శాంతం. చేసే స్వార్థమే T15 championship battle, something special theme. What to say? నా చుక్కలు కనపడ్డాయి. మీరు ఇలా డాన్సులు ఇవన్నీ కాదే, సరదాగా ఇద్దరు తొక్కుడు బిల్ల, దావుడు మూత, కోతి కొమ్మచ్చి, అష్టాచం అలా ఆడుకోవచ్చు కదా. నేనాడా, నేనాడా, నేనాడా. నువ్వు ఆడవే, నువ్వు మగారెట్లా సార్? నేను ఆడను అని చెప్తాను సార్. నువ్వు అదే అంటే నువ్వు ఆడవే. పేరు నరసింహ, ఇంటి పేరు నరసింహ, నా తోటి ఉన్న సేన పులికెట్టి యువసేన. ఎవ్వరూ మాట్లాడద్దు, నేను రాకముందు వీళ్ళిద్దరు ఏం చేశారు, నువ్వేం చూసావు అభి? వాళ్ళు ఏం చేయలేదండి. ఇంకెవరైనా చూసారా ఇక్కడ? నేను చూశాను తాతయ్య. ఎవర్రా నీకు తాతయ్య? రంజిత్ చాలా బాగా చేశారా. As usual, expressions were just amazing. Something special ante we have to create one magic. What's the magic actually? కన్నా ఇందా నువ్వు చేసావు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్, ఒక్కడే క్రియేట్ చేసావా, ఇంకెవరు చేయలేదా? ఇంకేం కొత్త చేసావు నాకు చెప్పు. అంటే నేను మ్యాజిక్ అడిగాను మాస్టర్. మ్యాజిక్ అంటే ఇలా ఏంటి, గాల్లో డాన్స్ చేయాలి మధ్యలో నుంచి పెట్టి. సంథింగ్ స్పెషల్ కదా మాస్టర్, లైక్ సంథింగ్ స్పెషల్. నువ్వేం సంథింగ్ స్పెషల్ చేసావు, ఎవరు చేయలేదు ఆ మూమెంట్స్, నువ్వు చేసిన మూమెంట్స్. ఒక ననేటప్పుడు నువ్వేం చేసో చూడు. అంటే నేను ఒకటే చెప్తున్నా, ఎవడనో చూసి కాపీ ప్రతి ఒక్కటి చేస్తాడు. ఎవడి కాడికి కొత్తగా ఓన్ గా క్రియేటివిటీ ఉంటేనే ఆడు పైకి వస్తాడు. అంటే కొత్తది ఉంటే నేనే చెప్పేవాడిని, అబ్బా ఇది నాకు చాలా కొత్తగా అనిపించింది, ఎంతవరకు చూడలేదు కన్నా అని చెప్పేవాడిని. అలా అయితే నాకు అనిపించలా. ఓకే చూసుకోండి మీరు. టీమ్ బిలో ఉన్న ఈ ఆరుగురు కొరియోగ్రాఫర్స్ లోంచి ఈ రోజు ఒక కొరియోగ్రాఫర్ ఎలిమినేట్ అవ్వబోతున్నారు. కన్నా యు ఆర్ ఎలిమినేటెడ్. అలలే చిట్టలలే ఇటు వచ్చి వచ్చి పోయే అలలే, నన్ను తడుతూ నెడుతూ పడుతూ ఎదుటే నిన్ను పెట్టి కూడా హీరోగా చేయగలను. బయటకి ఏదో ఒక చిన్న లవ్ స్టోరీ జరుగుతుంది, సలోమీ టోల్ మీ షీ వాంట్స్ టు గివ్ హిమ్ వన్ కిస్ ఆన్ హిస్ చీక్. ఐల్ సే సంథింగ్, నాకు ఒక సీక్రెట్ చిన్న క్రష్ ఉంది ప్రదీప్ తో. చిన్న
చిన్న సీక్రెట్ క్రష్ అన్నావు కదా, ఆ చిన్న క్రష్ పెద్ద క్రష్ ఎప్పుడైంది తెలియదు నాకు. లెట్స్ సీ. అసలు మీ ఇంట్రెస్ట్ ఏంటి మాస్టర్ నాగర్? మీ ఇద్దరు జంట చూస్తారికి చాలా చూడముచ్చటగా ఉంది. మరి ఇంకా మీ ఇష్టం సార్. మీకేంటి ఒంట్లో బాగాలేదా? ఎందుకు చేసి నేను నీ దగ్గరకు వస్తున్న ప్రతిసారి అలా దూరంగా వెళ్ళిపోతున్నా? అది నేను చెప్పలేను, అది నేను చెప్పలేను. చెప్పలేడు 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 చెయ్యి లేడు. మీ క్రష్ ఎవరు సార్? భూమిక గారు అంటే ఇష్టం. వర్క్ చేసిన వాళ్ళలో? వర్క్ చేసిన వాళ్ళలోనా? మీరు ఏం చేశారో ఎంచుకో, మళ్ళీ వర్క్ చేసి భూమిక ఐశ్వర్య సూపర్. కానీ నవ్వుతే స్మైల్ అది శ్రద్ధ లాగా డింపుల్స్ పడతాయిగా, అది క్యూట్ గా ఉంటుంది. కానీ ఏమండే, ఒకేసారి ముగ్గురు టార్గెట్ పెట్టడం మీతోనే సాధ్యం. ఐ థింక్ కోఆర్డినేషన్ చాలా ప్లేసెస్ లో మిస్ అయినట్టు అనిపించింది. మాస్టర్స్ ఒపీనియన్ కూడా తెలుసుకుందాం. నాకు ఏమనిపించింది అంటే, ఈ సాంగ్ వచ్చి మీరు చేస్తారు కదా గ్రాండీగా గ్రూప్, అలా పెట్టుంటే బాగుండేది అలా అనిపించింది. కొద్దిగా కోఆర్డినేషన్ మిస్ అయింది, కంటెస్టెంట్ ఎనర్జీ లాస్ అయింది. మాస్టర్ నేను తీసుకుని థీమ్ వచ్చి కలర్ కి బ్లాక్ కలర్ తీసుకున్నాను, సో దానికి బ్లైండ్ ఫోల్డ్ చేస్తున్నాను మాస్టర్. మీరు ఎవరైనా బ్లైండ్ ఫోల్డ్ కడితే అది జెన్యూన్ గా ఉంటది అనుకుంటా. ఓకే ప్రదీప్, మా తరపు నుంచి నువ్వే చెక్ చేసి. నా గుండెల్లో పిండేశారు ఫుల్ ఆన్ ఈ పర్ఫార్మెన్స్. మయ్యా నా కొడుకు, నా కొడుకు దొరికేశాడు. ఈ ఐదుగురు కొరియోగ్రాఫర్స్ లోంచి ఈ రోజు ఒక కొరియోగ్రాఫర్ ఎలిమినేట్ అవ్వబోతున్నారు. శశి మాస్టర్ T15 championship battle, it's love theme. Okka sari meer iddaru kallu moosukondi cheptha, kallu moosukoni alage undandi. Chindamma chindamma edo idu vaibamma haru kallam haiga nave vadinamma chindamma chindamma dikkin chikkaramme nikkinni nevanna nikkamma ella talla vare velugu rekala చప్పచ్చ పచ్చి మట్టి బొమ్మలా. నా ఆస్తి నా బంగారం. నా బంగారు తెలియదు అంటే నువ్వు నీ కొడుకు వచ్చారు నా కూతురుని తీసిరారా? మా మరో జడ్జు శ్రద్ధాదాస్ గారు నమస్తే. మా శేఖర్ మాస్టర్ మరో జడ్జు నమస్తే. నమస్కారం. అండ్ దీని దేనికి సంబంధం లేని ముగ్గురు మేడం. తమ్ముడు ఏంటి సంగతిలో ఊరు బాబు ఇంత అయిపోయాడు మాస్టర్? మీ వాడు నాని గారి సినిమాలో ఇరక్కుటేశ్వర మాస్టర్ వాడు. నాకు ఆ సినిమా చూసినప్పుడు అనిపించింది మాస్టర్, విన్నీ గారు ఖచ్చితంగా బన్నీ గారి రేంజ్కి వెళ్తాడు ఖచ్చితంగా. ఇప్పుడు మీరిద్దరు ఓ రెండు స్టెప్లు వేస్తే మాకు పూనకాల లోడింగ్.
అవి మాస్టర్ నాకు అస్సలు నచ్చలేదు దట్ యు ఆర్ గోయింగ్ టుడే అవి ప్లీజ్ కమ్ అండ్ గివ్ మీ వన్ హగ్ ప్లీజ్ శ్రద్ధ మ్యామ్ ఐ లవ్ యూ మ్యామ్ ఎప్పుడు ఐ లవ్ యూ టూ ఈ వారం D15 ఛాంపియన్షిప్ బ్యాటిల్ లో వైల్డ్ కార్డ్ స్పెషల్ స్టేజ్ మాత్రం దద్దరిల్లిపోయింది స్టార్ హీరో వేస్తే మన థియేటర్ ఎలా క్లాప్స్ కొడతారు అలా అనిపించింది ఫస్ట్ మూమెంట్ చేసిన దానికి లేడీస్ అండ్ జెంటిల్మెన్ బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ ఆల్ ది ఫ్యాన్స్ హియర్ కమ్స్ ది పవర్ కింగ్ అండ్ వి కాల్ హిమ్ గాడ్ బ్లెస్ సింగ్ గెట్టపేయడం కాదే నీలో ఏమైనా స్పెషల్ టాలెంట్ ఉందా రబ్బర్ పనింగ ఏ రబ్బర్ తీసి మార్చి పనింగ రే ఎప్పుడురా రే ఎప్పుడురా గో సా ఉత్తుతనే గందిస్తాదప్ప గన్ను పేల్చో గన్ను బుల్లెట్లు ఉండవు ఏ నువ్వు సర్లే శృతి ఆసన్న పిల్ల కాదు ఇంకా డైలాగ్ ఉంది అయ్య బాబోయ్ నా గుర్తు చేసే స్టేజ్ తిరిగి ఏదో ఒక రోజు నువ్వు ఖచ్చితంగా నాకు పడతావు తెలుసా పట్టడానికి నేను అంత మామూలు అమ్మాయిని కాదు నేను మెరుపు నేను పరుపు మరి నేను నువ్వు ఎరుపు ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో నెక్స్ట్ వచ్చే వైల్డ్ ఎంట్రీ చెప్పాలంటేనే నాకు చాలా భయంగా ఉంది ఎవరు ఎవరు అసలు మీరు చూడగానే హే వీడా అంటారు మీరు జాయిన్ హ్యాండ్సన్ వెల్కమ్ ఆ నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నీలు వద్దము నిన్ను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా You will be one of the strongest contestants. Next time చేసిన వాళ్ళు మ్యాజికల్ గా చేయమని చెప్పండి అన్న కొద్దిగా What's the magic actually? పండు పండు ఒకసారి పైకి నువ్వు ఇందాక లెటర్స్ తో చేసావు అది కొత్తగా చేశాను అనుకుంటున్నావు ఇంకెవరు చేయలేదు అది చేయలేదా 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 మ్యాజిక్ చేయమన్నా అన్న మ్యాజిక్ అడిగాను మాస్టర్ మ్యాజిక్ చేయమన్నా అన్న మ్యాజిక్ అంటే ఏంటి గాల్లో డాన్స్ చేయాలి నెక్స్ట్ వచ్చేవాళ్ళు గాల్లో 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 డాన్స్ చేయాలి నెక్స్ట్ వచ్చేవాళ్ళు నేను చేశాను కదా పండు యూఆర్ ఎలిమినేటెడ్ యూఆర్ ఎలిమినేటెడ్ యూఆర్ ఎలిమినేటెడ్ యూఆర్ ఎలిమినేటెడ్ మీ రెఫరెన్స్ అన్నా బాగుంది అయితే మ్యాజిక్ మిస్ అయింది మ్యాజిక్ మిస్ అయింది థ్యాంక్ యూ ఎవ్రీబడి అండ్ వచ్చే వారం టీమ్ ఏ పర్ఫార్మెన్సెస్ తో కలుద్దాం అంటే టాటా బాయ్స్